మతిస్థిమితలు లేని వ్యక్తిని మహిమా మినిస్ట్రీస్ వృద్ధాశ్రమంలో చేర్పించిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెట్కు ఆనంద్. వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలోని ఫైర్ స్టేషన్ మార్గం నుండి వారి నివాసానికి వెళ్తున్న వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెట్కు ఆనంద్ గెస్ట్ హౌస్ మూలం అలిపిన ఒక మతిస్థిమితలు లేని వ్యక్తి పెద్ద జుట్టుతో ఒంటిపై దుస్తులు సరిగ్గా లేకుండా దయనీయ స్థితిలో ఉన్న వ్యక్తిని చూసి చలించిపోయారు. వెంటనే స్థానిక సీఐ టంగుటూరి శ్రీను ఫోన్ చేసి ఆ వ్యక్తి వెంటనే వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొంపల్లి సమీపంలో గల మహిమా మినిస్ట్రీస్ వృద్ధాశ్రమంలో చేర్చి తనకు కావలసినవన్నీ సమకూర్చాలన్నారు. ఎమ్మెల్యే సూచనలతో సీఐ టంగుటూరి శ్రీను గారు వారి సిబ్బందికి చెప్పి ఆ వ్యక్తి వెంట్రుకలను కత్తిరించి శుభ్రపరిచి మంచి దుస్తులను తొలగించి మహిమా మినిస్ట్రీస్ వృద్ధాశ్రమంలో ఉంచారు.